నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ ఆయుర్వేద స్పెషలిస్ట్. మనకు ముఖ్యంగా ఈ ఆయుర్వేదం అనేది భారతీయ వైద్యం. ఆయుర్వేదాన్ని మనం ఒక మెడికల్ సైన్స్గా పరిగణించడం కంటే కూడా ఒక లైఫ్ సైన్స్గా చెప్పటం అనేది చాలా వరకు ముఖ్యం. ఎందుకు అంటే ప్రతి వైద్యంలో కూడా వ్యాధి, దానికి తగినటువంటి చికిత్సలు, దానికి తగినటువంటి రోగ నిర్ధారణ పద్ధతులు మాత్రమే ఉంటాయి. కానీ ఆయుర్వేదంలో అలా కాకుండా మనం పాటించవలసినటువంటి జీవన విధానాలు, ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు ఏమేమి చేయాలి, పెద్దలతో ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అదేవిధంగా ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆయుర్వేదం అనేది ఒక జీవన పద్ధతిని మరియు ఈ రోగాలు రాకుండా ఫస్ట్ ప్రివెన్షన్ ఎలా చేయాలి, అలా కాకుండా రోగాలు వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తలు పాటించాలి, వీటి అన్నిటి గురించి మనకు తెలియజెప్పేదే మనకు ఆయుర్వేద శాస్త్రం. మరి ఇప్పుడు మనం ఈ చాలామంది పూర్వకాలంలో ఎక్కువగా మనకు ఆయుర్వేదం అనేది వాడటం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఈ ఆయుర్వేదం సామాన్య ప్రజానికి కూడా దగ్గరగా తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులతోనే ఎలా మనం ఈ వ్యాధులను తగ్గించుకోవచ్చో మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మన ఇల్లే, మన వంటిల్లే మనకు ఒక ఔషధశాల. చాలా వరకు వ్యాధులు మొదటి దశలో మనం ఇంట్లో ఉండేటటువంటి మనం తీసుకునేటువంటి ఆహార దినుసుల ద్వారానే తగ్గించుకోవచ్చు. వాటిల్లో ఇప్పుడు మనం ప్రప్రథమంగా మిరియాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మిరియాలను మనం సంస్కృతంలో మరిచం అని చెప్తాం. ఇది మనము నములితే తింటే కనుక ఇది కొంచెం కారంగా, నెక్స్ట్ నాలుక మండినట్టు ఇలా ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ముఖ్యంగా ఆయుర్వేదం అనేది వాత పిత్త కఫ ఈ మూడు దోషాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ వాత దోషం అంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రతి కదలిక, అదేవిధంగా ఈ నరాల వ్యవస్థ, ఇవన్నీ కూడా వాత దోషం పైన ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా పిత్తదోషం అనేది మన శరీరంలో ఉండేటువంటి హార్మోన్సు, అదేవిధంగా ఇంకా మన ఎంజైమ్స్, ఇవన్నీ కూడా పిత్తదోషం కిందకు వస్తాయి. కఫదోషం అనేది ముఖ్యంగా మన ప్రతి జాయింట్లో ఉండేటటువంటి జిగురు కానీ, అదేవిధంగా మ్యూకస్, ఇదంతా కూడా కఫం కిందికి రావడం జరుగుతుంది. ఈ మిరియాలు అనేటివి మనకు వాతాన్ని కఫాన్ని తగ్గిస్తాయి, పిత్తాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ వాతానికి సంబంధించినటువంటి వ్యాధులు, కఫానికి సంబంధించినటువంటి వ్యాధుల్లో ఈ మిరియాలు అనేటి ఉపయుక్తం. సపోజ్ ఇప్పుడు మనం దాని యొక్క ఉపయోగాలు తీసుకుంటే, ఈ మిరియాలు అనేటి మెయిన్ ఆకలిని వృద్ధి చేస్తాయి. ఎవరికైతే కొంచెం తిన్న వెంటనే ఆకలి లేకపోవటం, కడుపు ఉబ్బరించినట్టు ఉండటం, గొంతులోనే ఉన్నట్టు ఉండటం, వీటన్నిటికి కూడా ఈ మిరియాలు అనేటి మనకు ఆ జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఆమ్లాలను ఎక్కువ ఉత్పత్తి చేసి వాటిని జీర్ణమయ్యే విధంగా తోడ్పడుతుంది. నెక్స్ట్ ఇంకా మనకు ఈ మిరియాలు కొంచెం తులసి, ఈ రెండు కూడా మిరియాల పొడి, తులసి, ఈ రెండు కలిపి మనం లోపలికి తీసుకోవటం ద్వారా ముఖ్యంగా ఎవరికైతే ఎన్ని మందులు వాడినా కూడా తగ్గని జ్వరాలు, వీటినే మనం ఆయుర్వేదంలో విషమ జ్వరం అంటాం. అంటే మలేరియా జ్వరం కానీ ఇంకా ధాతుగత జ్వరం అంటాం, అంటే క్రానిక్ జ్వరాలు ఉంటాయి, వీటన్నిటికి కూడా ఈ మిరియాలు ప్లస్ తులసి అనేది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకు మూడవది మిరియాలు, అదేవిధంగా తేనె, ఈ రెండు కలిపి మనం తీసుకోవటం ద్వారా కొంతమందికి ఉదయాన్నే లేచిన మొదలు మనం ట్యాప్ తిప్పితే ఎలా అయితే వాటర్ వస్తుందో అలా ముక్కు నుంచి ఎక్కువ తుమ్ములు రావటం, ఒక 10-20 తుమ్ములు రావటం, జలుబు కారటం, ఇంకా మనకు ఈ నోటి నుంచి కఫం రావటం, అది తెల్లగా చిక్కగుండటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఈ విధంగా జలుబు కానీ, కఫంతో కూడినటువంటి దగ్గు కానీ, ఇవన్నీ కూడా ఈ మిరియాల ప్లస్ తేనె వీటి వల్ల చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ మనకు నాలుగవది మిరియాల చూర్ణం అనేది మన బాడీలో ఉండేటటువంటి మెటబాలిక్ ప్రాసెస్ను ఎక్కువగా వేగవంతం చేస్తుంది. దాని ద్వారా ముఖ్యంగా ఏవైతే ఈ మెటబాలిక్ ప్రాసెస్ తగ్గటం ద్వారా వస్తున్న వ్యాధులు దీని ద్వారా తగ్గుతాయి. ఉదాహరణకు హైపోథైరాయిడ్, ఈ హైపోథైరాయిడ్ అనేది మనకు ఈ మనకు థైరాయిడ్ హార్మోన్ తగ్గటం ద్వారా మన మెటబాలిక్ క్రియ, అంటే జీవనక్రియ అనేది మందగుడిగా సాగటం ద్వారా ఈ హైపోథైరాయిడ్ వస్తుంది. ఈ మిరియాల పౌడర్ను మనం తీసుకోవటం ద్వారా ఆ మెటబాలిక్ ప్రాసెస్ అనేది ఎక్కువై ఈ హైపోథైరాయిడ్ కూడా అదుపులోకి వస్తుంది. నెక్స్ట్ ఐదవది, ఈ మిరియాలను మనం జనరల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా వాడవచ్చు. అంటే ముఖ్యంగా ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, దాన్నే మనం తెలుగులో ఆమవాతం అంటాం.
ఎవరికైతే చిన్న చిన్న జాయింట్స్లో కూడా నొప్పులు ఉండి, వాపు ఉండి, జ్వరం వస్తూ, ఉదయాన్నే నొప్పి ఎక్కువ ఉంటూ, పట్టేసినట్టు ఉంటూ, వీటన్నిటిని కూడా మనం ఆమవాత లక్షణాలు అంటాం. దీంట్లో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండి, ఏఎస్ఓటైటర్, నెక్స్ట్ సిఆర్పి, ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో మనకు ఈ మిరియాల పొడి వాటర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాపు కానీ, నొప్పి, జ్వరము, ఇవన్నీ కూడా మనకు తగ్గుతాయి. నెక్స్ట్ మనకు ఇంకా మనకు ఈ మిరియాల చూర్ణాన్ని మనం ఎవరికైతే మోషన్ సరిగ్గా రాకుండా, ఆ మోషన్లో ఎక్కువ జిగురు పడుతూ, నెక్స్ట్ స్మెల్ ఎక్కువ వస్తుంటుందో వారికి ఈ మిరియాల చూర్ణం మనకు మజ్జిగతో కలిపి ఇవ్వటం ద్వారా ఈ గ్రహణి అంటాం ఆయుర్వేదంలో, ఈ సమస్య మనకు పూర్తిగా తగ్గుతుంది. ఇంకా మనకు ఆస్తమా, కొంతమందికి పిల్లి కూతురులాగా సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు శీతాకాలంలో నైట్ ముఖ్యంగా లేట్ నైట్ అంటే 3-4 ఆ ప్రాంతంలో మనకు పిల్లి కూతురులాగా సౌండ్ వస్తూ, ఒకటే ఆయాసం, ఎన్ని వేసినా తగ్గదు. వారికి కూడా ముఖ్యంగా ఈ మిరియాల చూర్ణం తమలపాకు రసంతో కలిపి మనం ఇవ్వటం ద్వారా ఈ పిల్లి కూతురుల ఆయాసం, రొంప, ఇవన్నీ కూడా మనకు పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు జనరల్గా శొంఠి, పిప్పలు, మిరియాలు ఈ మూడు కలిపితే దాన్ని త్రికట చూర్ణం అంటాం. ఇది ఆయుర్వేదిక్ షాపులో ఎక్కడైనా ఉంటుంది. శొంఠి, పిప్పలు, మిరియాలు ఈ మూడు సమానంగా కలిపి ఉదయం 1/2 నుంచి 1 స్పూన్, నైట్ 1/2 నుంచి 1 స్పూన్ తీసుకుంటే, ఇది ముఖ్యంగా హైపోథైరాయిడ్లో ఎవరైతే థైరాక్సిన్ వాడుతున్నారో వారు దీంతోపాటు ఈ త్రికట చూర్ణం లేదా శొంఠి, పిప్పలు, మిరియాలు ఇవన్నీ తీసుకుంటూ ఒక నెల తర్వాత చేస్తే మనకు టీఎస్హెచ్ అనేది తగ్గుతుంది. అలా కొద్ది రోజులకు పూర్తిగా కూడా మనకు థైరోనారం ఆపేసి ఓన్లీ ఈ త్రికట చూర్ణాన్ని తీసుకుంటూ ఇది కూడా కొద్ది రోజులు తగ్గించి మనకు థైరాయిడ్ నుంచి పూర్తిగా విముక్తి కలిగించుకోవచ్చు. మనం ఇంతకుముందే చెప్పినట్టు ఎక్కువ దగ్గుతో పాటు చిక్కటి కఫంతో కూడిన దగ్గు ఉంటుంది. ఆ కఫం మనకు తెగితే కానీ మనకు ఫ్రీ అనిపించదు. మనం గట్టిగా దాని పైకి ఆ కఫాన్ని ఊంచినా కూడా గట్టిగా ఉంటుంది, అంటే గట్టిగా కరుచుకొని ఉంటుంది. అలాంటి వాటికి ఈ శొంఠి, పిప్పలు, మిరియాలు ఈ మూడు సమానంగా కలిపి తేనెతో కలిపి ఇవ్వటం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. ఇంకొకటి, ఈ మిరియాలు మనం కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి దాన్నే మనం పైకి, ముఖ్యంగా ఎవరికైతే దురదతో పాటు గోకుతే వాటర్ లాగా వచ్చేటటువంటి చర్మ వ్యాధుల్లో, ఈ దీన్నే మనం మరీచ తైలం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మరీచ తైలాన్ని మనం పైన అప్లై చేసుకోవటం ద్వారా గజ్జి, తామర అలాంటివన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు మనం జనరల్గా చూస్తుంటాం క్రాన్స్ డిసీజ్ అని, అంటే ఎవరికైతే ముఖ్యంగా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళటం, మోషన్తో పాటు జిగురు పడటం, జిగురుతో పాటు నొప్పి ఉండటం, ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఈ మిరియాలను మనం పెరుగుతో కలిపి తీసుకోవటం ద్వారా ఈ సమస్య అనేది తగ్గుతుంది. ఇంకా మనకు జనరల్గా ఈ మిరియాలు అనేది యాంటీవైరల్గా పనిచేస్తాయి, అంటే ఏదైతే వైరల్ ఫీవర్, చికెన్ గున్యా కానీ మనం చూస్తుంటాం అన్ని జాయింట్స్లో పెయిన్ వస్తుంటుంది, అలాంటి వాటికి ఈ మిరియాలు తీసుకోవటం ద్వారా యాంటీవైరల్గా పనిచేయటంతో పాటు వాపును, నొప్పిని, వీటన్నిటిని కూడా మనకు తగ్గిస్తుంది. ఇంకా మనకు ఈ మిరియాల పౌడర్ మనకు ఎవరికైతే ముఖ్యంగా ఫిట్స్ వస్తుంటుంది, కొంతమంది చాలామంది చూస్తుంటాం, ఆ ఫిట్స్ వచ్చిన తర్వాత తెలివి లేకుండా పడిపోతారు. అలాంటప్పుడు మనం ఎన్ని చేసినా త్వరగా మనకు మెలకులోకి రారు. రాని పక్షంలో ఆ మిరియాలను మనం పౌడర్ చేసి మనం ముక్కు దగ్గర మనం ఒక పేపర్లో వేసి ఆ లోపలికి ఊదితే ఆ మిరియాల యొక్క ఘాటుకు అతను త్వరగా స్పృహ నుండి కోలుకోవటం జరుగుతుంది. ఇలా మనకు మనం ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న మిరియాల వల్ల ఇన్ని రకాల మనకు గృహ ఉపయోగాలు అనేటివి మనం చూస్తుంటాం. కాబట్టి మనకు మిరియాలు అనేటి మనం వాడే విధానాన్ని బట్టి అనుపానం అంటాం, అంటే దేంతో దేంతో తీసుకోవాలనే దాన్ని బట్టి చాలా రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు.